గతంలో ప్రతి ప్రాంతంలోనూ ప్రతి దేశంలో ఆ రీజియన్లో నోస్ట్రడామస్ లాంటి వాళ్ళు, బ్రహ్మంగారు లాంటి వాళ్ళు ఉంటూ ఉండరు. వాళ్ళు భవిష్యత్తు గురించి కాలజ్ఞానం ఎక్కువగా చెప్తుంటారు. అంటే వాళ్ళ వే ఆఫ్ పాత్ వేరేగా ఉండొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ని బేస్ చేసుకుని, పారామీటర్స్ బేస్ చేసుకుని వాళ్ళు చెప్పొచ్చు. అయితే బ్రహ్మంగారు కూడా ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ జరగబోతున్నాయి ఫ్యూచర్లో అని రాసుకొచ్చారు. నోస్ట్రడామస్ కూడా రాసుకొచ్చు. అట్లాగే కరోనా టైంలో మీకు గుర్తుంటే ఆయన కరోనాను ఒక వ్యాధి వస్తుంది అది ఏదైనా నిజంగా అది ఫేక్ ఫుడ్, ఆయన గురించి ఏం రాయలేదు, ఆయన అసలు మాట్లాడలేదు, బట్ బాగా స్ప్రెడ్ అయింది అప్పట్లో. అయితే ఒకటి మాత్రం ఆయన పక్కాగా రాశాడు, అదేంటంటే ఆయన రాసినటువంటి చాలా పురాతన గ్రంథాల్లో ఉన్నది ఏంటంటే, విజయవాడలోని కృష్ణా నది అమ్మవారి ముక్కు పుడకను తాకుతుంది అని రాశాడు అప్పట్లో. అంటే ఆ లెవెల్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అయిపోతుంది అని. అంటే నాకు తెలిసి మరి వాళ్ళు ఫ్యూచర్లో జనాల యొక్క స్వార్థం పెరిగిపోయి నదుల్ని, జీవజలాల్ని, లేకపోతే వృక్ష సంపదని, ఇంకా మిగతా పశు సంపద ఇవంతా కూడా జనాలు విచ్ఛిన్నంగా వాడేస్తారు స్వార్థం. ఇప్పుడు బతుకు జరుగుతుంది, మనం అలాగే బతుకుతున్నాం. మొత్తం మనకు ఒక యానిమల్ అంటే లెక్కలేదు, ఒక నేచర్ అంటే లెక్కలేదు, ఒక అడవి లెక్కలేదు, ఒక నీరు లెక్కలేదు, గాలి లెక్కలేదు, ఏది లెక్క లేకుండా బతుకుతున్నాం కదా మనం. మనం లోపల నోట్లోకి వెళ్ళే తిండి నుంచి ప్రతిదీ కలుషితం అయిపోయి బతుకుతున్నాం కదా. ఇట్లాంటి ఇట్లాంటి ఫ్యూచర్ జనరేషన్ రాబోతోంది. కాబట్టి నదుల్ని వీళ్ళు అంత ఒక బ్రహ్మాండమైనటువంటి ధార ఉండే, జీవధార ఎప్పుడు ప్రవహిస్తూ ఉండేటువంటి నదుల్ని వీళ్ళు ఎంత వరస్ట్గా వాడతారంటే, ఆ నదులు సముద్రం వల్ల ఉప్పొంగి నేరుగా అమ్మవారి గుడి ఎక్కడ ఉంటుంది, ఇంద్రకీలాద్రి మీద పైన ఉంటుంది. సో అక్కడ ఉన్న విగ్రహం మీద ఉండేటువంటి ముక్కు పొడక వరకు నీరు వెళ్ళి తాకుతాయి. అంటే ఆల్మోస్ట్ విజయవాడ ప్రాంతం మొత్తం ఇట్లా జల సమాధి అయిపోతుంది అనే టైప్లో ఆయన రాశారు. దాని గురించి ఈ ఫ్లడ్స్ అవి చూసిన తర్వాత మరి ఇళ్లలో ట్రాప్ అయిపోయి ఉన్నారు, చేతుల్లో ఫోన్లు లేవు, అందరి మధ్య ఈ రకమైనటువంటి డిస్కషన్. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు మనం సరే కాపాడుకోవట్లేదని. సో ఇంత పెద్ద రైన్ఫాల్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇంకొకటి ఏదన్నా 10-15 ఏళ్లలో పెద్దది తగిలితే, ఇప్పుడు 400 మీటర్ల రైన్ఫాల్ కి ఇట్లాంటి పరిస్థితి వస్తే, పోనీ 300 రైన్ఫాల్ కి, ఇక ఫ్యూచర్ లో ఒక 500 రైన్ఫాల్ వస్తే 15 ఏళ్ల తర్వాత అప్పుడు ఏమైపోతుంది, నిజంగానే వెళ్ళి ముక్కు పొడుకుని తాకుతుందా అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. సో అప్పట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు, బ్రహ్మంగారు అని పిలుస్తారు ఆయన సింపుల్ గా. ఆయన అనేక విషయాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అనేసి చాలా విషయాలు మాట్లాడారు, చెప్పారు. వాటిల్లో ఇది చాలా క్రూషియల్ గా చెప్పారనేసి అంటారు. నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు విన్నా ఇది. సో దీని గురించి ఆయన ఇంకేమేమి చెప్పారు, ఎందుకు చాలా ఆబ్వియస్లీ ఒక 100 చెప్తే ఒక 20 జరుగుతాయేమో, 80 జరగదు. అది ఎవరైనా నోస్ట్రామస్ అయినా కావచ్చు, బ్రహ్మంగారు అయినా కావచ్చు, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు చెప్తారు. రీజియన్కి ఒకళ్ళు ఉంటారు, వీళ్ళు ఫేమస్ అయ్యారు అంతే. సో వీళ్ళలో ఇప్పుడు ఈయన చెప్పిన వాటిలో ఏవేమి మీరు అనుకున్నవి, మీకు తెలిసినవి కొన్ని జరిగాయి, మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా ఆయన చెప్పిన వాటిలో అనేది ఇంకొంచెం డీటెయిల్గా రాయండి కింద మీకు ఐడియా ఉంటాయి.